ఓం శాంతి. ఈరోజు అవ్యక్త మురళీ మంతన పాయింట్స్లో మొదటి ప్రశ్న, పిల్లలకు ఏ నశ ఉండాలి? జవాబు, దేవతల కంటే ఉన్నతమైన బ్రాహ్మణులము అన్న నశ పిల్లలకు ఉండాలి. వేరే నశాలన్నీ తగ్గించి ఆత్మిక నశను పెంచుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఈ నశ నష్టం కలిగించేది కాదు, ఈ ఆత్మిక నశ పైకి ఎక్కించేది. వేరే నశాలన్నీ నష్టం కలిగిస్తాయి. ఒకవేళ ఆత్మిక నశ దిగిపోతే పాత ప్రపంచం యొక్క స్మృతి కలుగుతుంది. ఆత్మిక నశ ఎక్కి ఉంటే కొత్త ప్రపంచం యొక్క స్మృతి కలుగుతుంది. బ్రాహ్మణ ప్రపంచం కూడా కొత్త ప్రపంచమే. సతీయుగం కన్నా బ్రాహ్మణ ప్రపంచం అత్యంత శ్రేష్టమైనది అని బాప్దాద అంటున్నారు. రెండవ ప్రశ్న, బ్రహ్మ బాబా తమ సర్వస్వాన్ని ఏ విధంగా సమర్పణ చేశారు? జవాబు, బ్రహ్మ బాబా తమ సర్వస్వాన్ని సమర్పణ చేశారు. ఏమవుతుంది, ఎలా అవుతుంది అనేది ఏమాత్రం ఆలోచించలేదు. శ్రీబాబా సూచనిచ్చారు, బ్రహ్మ బాబా కర్మల్లో ఆచరించారు. దీనినే ధైర్యంతో కూడిన మొదటి అడుగు అని అంటారు. తనువు కూడా సమర్పించారు, మనసును కూడా మన్మనాభవ విధి ద్వారా సిద్ధి స్వరూపంగా చేసుకున్నారు. భవిష్యత్తు గురించి ఏ చింత లేకుండా ధనాన్ని కూడా సమర్పించారు. ఎందుకంటే ధనాన్ని ఇవ్వటం కాదు, పదమాల రెట్లు తీసుకోవటమే అనే నిశ్చయం ఉంది. సంబంధాలను కూడా సమర్పించారు, అంటే లౌకిక సంబంధాలను అలౌకికంలోకి పరివర్తన చేశారు. వాటిని వదిలేయలేదు, కళ్యాణం చేశారు, పరివర్తన చేస్తారు. నేను నాదితో కూడిన బుద్ధిని, అభిమానంతో కూడిన బుద్ధిని కూడా సమర్పించారు. సదా తనువు మనసు బుద్ధి ద్వారా నిర్మలంగా శీతలంగా సుఖాన్నిచ్చేవారిగా అయ్యారు. మూడవ ప్రశ్న, బ్రహ్మబాబా యొక్క విశేషతలు ఏమిటి? జవాబు, బ్రహ్మబాబా సంకల్పాలలో ప్రతి సమయం అందరినీ విశేషంగా తయారు చేయాలి అనే ఉల్లాస ఉత్సాహాలు ఉండేవి. వృత్తి ద్వారా ప్రతి ఆత్మను ఉల్లాస ఉత్సాహాల్లోకి తీసుకొచ్చే విశేషతను ప్రత్యక్ష రూపంలో చూస్తారు. మాటలతో ధైర్యాన్ని అందించేవారు, నిరాశలో ఉన్నవారిని ఆశావాదులుగా చేసేవారు, నిర్బల ఆత్మలను ఎగిరే కళ యొక్క విధితో ఎగిరేలా చేసేవారు, సేవకు యోగ్యులుగా చేసేవారు. ప్రతి మాట అమూల్యంగా మధురంగా యుక్తియుక్తంగా ఉండేది. నాలుగవ ప్రశ్న, బ్రహ్మబాబా కర్మల ద్వారా పిల్లలకు ఏ పాఠాన్ని నేర్పించారు? జవాబు, బ్రహ్మబాబా ప్రతి కర్మలోనూ పిల్లలకు సహచరులుగా ఉంటూ వారిని కర్మయోగులుగా తయారు చేస్తారు. కేవలం సాక్షిగా ఉంటూ చూడటం కాదు, కానీ స్థూల కర్మకు గల మహత్వాన్ని అనుభవం చేయించేందుకు కర్మలో కూడా సహచరునుగా అయ్యారు. నేను ఎటువంటి కర్మను చేస్తానో నన్ను చూసి పిల్లలు స్వతహాగానే చేస్తారు అన్న ఈ పాఠాన్ని నేర్పించారు. ఐదవ ప్రశ్న, సంబంధ సంపర్కాల విషయంలో బాబాలోని ఏ విశేషతలను పిల్లలు అనుభవం చేశారు? జవాబు, సంబంధ సంపర్కంలో చిన్నపిల్లలతో పిల్లల సమానంగా అయ్యి సంతోషపరిచేవారు. వానప్రస్థలను కూడా వానప్రస్థ రూపంతో అనుభవీగా అయ్యి సంబంధ సంపర్కం ద్వారా సదా ఉల్లాస ఉత్సాహాల్లోకి తీసుకొచ్చారు. పిల్లలతో పిల్లల రూపం, యువతతో యువకుని రూపం, వృద్ధులతో వృద్ధుని రూపంలో ఉంటూ వారిని సదా ముందుకు తీసుకువెళ్లారు. సదా సంబంధ సంపర్కం ద్వారా ప్రతి ఒక్కరికి బాబా నా వారు అనే అనుభవం చేయించారు. చిన్న బాలుడు కూడా బాబా నన్ను ఎంతగా ప్రేమిస్తారో అంతగా ఎవరిని ప్రేమించరు అని అంటారు. ప్రతి ఒక్కరికి ఎంత ప్రేమని ఇచ్చారంటే ఇక ప్రతి ఒక్కరూ బాబా నా వారు అని భావించేవారు. ఇది సంబంధ సంపర్కంలోని విశేషత. మరో ప్రశ్న, ఏ విధి ద్వారా స్వీట్ హోమ్కి రిటర్న్ అవుతారు?
జవాబు, సమానంగా అవ్వటం ద్వారానే, ఈ విధి ద్వారానే బాప్దాదాతో పాటు స్వీట్ హోమ్కి తిరిగి వెళ్తారు. తండ్రితో పాటు రిటర్న్ వెళ్ళాలి. పిల్లల స్నేహము మరియు స్మృతి ప్రపంచానికి అతీతంగా తండ్రికి ప్రియంగా చేస్తుంది అని బాప్దాద అంటున్నారు. మరో ప్రశ్న, బాబా ఏ ఆధారంతో 1 విజయులుగా అయ్యారు? బ్రహ్మాబ. జవాబు, ఒకే బలం, ఒకే నమ్మకం ఆధారంతో నిశ్చయ బుద్ధి 1 విజయిగా అయ్యారు. ఎటువంటి సమర్పణ కారణంగా బుద్ధి సదా తేలికగా ఉండేది. బుద్ధి పైన బరువు ఉండేది కాదు, మనసు నిశ్చింతగా ఉండేది. ముఖంపై సదా చింత లేని చక్రవర్తి చిహ్నాలను స్పష్టంగా చూశారు. చివరి ప్రశ్న, సత్యమైన స్నేహిగా ఎలా అవ్వగలరు? జవాబు, ఎవరి పట్లైనా అతి స్నేహం ఉంటే ఆ స్నేహం కోసం అందరిని పక్కన పెట్టి అంతా వారి ముందు అర్పణ చేస్తారు. అలాగే తండ్రికి పిల్లల పట్ల స్నేహం ఉన్న కారణంగా స్నేహి పిల్లలకు సదా కోసం సుఖాన్ని ఇచ్చి మిగిలిన వారందరినీ ముక్తిధామంలో కూర్చోబెడతారు. పిల్లల స్నేహానికి మరి రుజువు ఏమిటంటే సర్వరూపాలు, సర్వ సంబంధాల ద్వారా తమ సర్వస్వాన్ని తండ్రి ముందు అర్పణ చేస్తారు. ఎక్కడైతే స్నేహం ఉందో అక్కడ యోగం ఉంది. యోగం ఉంటే సహయోగం ఉంటుంది. ఒక్క ఖజానాను కూడా మన్మతంతో వ్యర్థంగా పోగొట్టలేరు అంటున్నారు బాప్దాద. అచ్చా, ఓం శాంతి.